ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, సాహితీవేత్తలకు నమస్కారములు. అంతర్జాతీయ బాలల కథ కవితల పోటీ 26,000 రూపాయల బహుమతులు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులకు కథ కవితల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే విధంగా వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ కథ కవితల పోటీ నిర్వహిస్తున్నాం. ప్రపంచ నలుమూలలలో ఉన్న తెలుగు పిల్లలందరూ ఈ పోటీకి అర్హులు. బహుమతుల వివరాలు. కథల పోటీ: ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 3,000 రూపాయలు, తృతీయ బహుమతి 2,000 రూపాయలు. 3 ప్రోత్సాహ బహుమతులు: ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున, 3 3,000 రూపాయలు. కవితల పోటీ: ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 3,000 రూపాయలు, తృతీయ బహుమతి 2,000 రూపాయలు. 3 ప్రోత్సాహ బహుమతులు: ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున, 3,000 రూపాయలు. అంశం: విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే స్వీయ రచనలు లేదా దేశభక్తి స్ఫూర్తినిచ్చే విధంగా స్వాతంత్ర ఉద్యమం మరియు స్వాతంత్ర సమరయోధులపై భారతదేశ చరిత్ర కథలు కవితలు ఉండాలి. చివరి తేదీ 5/8/2022. బహుమతుల ప్రదానం ప్రముఖులచే 28 బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది. నియమ నిబంధనలు: వయస్సు 16 సంవత్సరాలలోపు ఉండాలి, స్వీయ రచనలై ఉండాలి, ఈ పోటీకి రాసినవి మాత్రమే ఉండాలి, వాట్సాప్ మ్యాగజైన్ మరియు ఇతర పత్రికల్లో మరెక్కడ ప్రచురించి ఉండకూడదు, కవిత 20 పంక్తులకు మించి ఉండకూడదు, కథ చేతిరాత 3 పుటలకు మించి ఉండరాదు, ప్రింటింగ్లో A4 సైజులో మాత్రమే ఉండాలి. సింగిల్ పేజీ కథ: చేతిరాత బాగలేని వారు డిటిపి కానీ ఇతరులతో అందంగా రాసి కానీ పంపాలి. కథ కవిత తమ సొంతమని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ హామీ పత్రాన్ని తప్పనిసరిగా జత చేయాలి. రచనలు విద్యార్థి పేరు ఉండకూడదు, హామీ పత్రంలో మాత్రమే ఉండాలి. చిరునామా: విద్యార్థి పేరు, తరగతి, ఊరు, జిల్లా, రాష్ట్రము, దేశము, పిన్కోడ్, సెల్ ఫోన్ నెంబర్. పోస్టు ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. గెలుపొందిన విద్యార్థులకు ప్రముఖులచే మెమెంటో, శాల్వా, పత్రాలు, బహుమతులు ఇవ్వబడతాయి. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని పోస్టు ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపబడతాయి. న్యాయ నిర్ణేతలచే ఎంపిక జరుగుతుంది. తుది నిర్ణయం న్యాయ నిర్ణేతలదే. వాదోపవాదాలకు తావు లేదు. కవితలు కథలు తెలుగులో మాత్రమే పంపాలి. వివరాలకు కథలు కవితలు పంపవలసిన పోస్టల్ చిరునామా: ఆవుల చక్రపాణి యాదవ్, ఎస్ఏ తెలుగు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉర్దూ, గడియారం ఆసుపత్రి పక్కన, కర్నూలు, 51,8001, ఆంధ్రప్రదేశ్. మెయిల్ చిరునామా: balasahityam@gmail.com. కార్యక్రమ నిర్వాహకులు: డాక్టర్ గజ్జల శ్రీనివాస్, డిలీట్, ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు, రెడ్డప్ప దవేజీ, చక్రావధానుల ఆంధ్ర సరస్వత పరిషత్ కార్యదర్శి, డాక్టర్ జి రామకృష్ణారెడ్డి అధ్యక్షులు, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా శాఖ, ఆంధ్ర సరస్వత పరిషత్, పుల్ల రామాంజనేయులు, బాల సాహిత్య జాతీయ సంచాలకులు, 94/91/85/49, డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి, జాతీయ సంచాలకులు, ఆంధ్ర సరస్వత పరిషత్ మరియు కర్నూలు జిల్లా శాఖ, నంద్యాల జిల్లా శాఖ, ఆంధ్ర సరస్వత పరిషత్ కమిటీ సభ్యులు.